మూర్తి గారు నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు కూడా నమస్కారం. అవునండి, వాళ్ళ ఉదయం నుంచి ట్విట్టర్లో మీరు ఏదైతే హ్యాష్ ట్యాగ్ వైసీపీ ఎంపీ డర్టీ పిక్చర్ అనే హ్యాష్ ట్యాగ్ భారీ స్థాయిలో ట్రెండింగ్ అవుతుంది. దాదాపు కొన్ని గంటల పాటు అది నెంబర్ వన్ స్థానంలో కూడా ఉంది. ఎందుకు అంటే దేశ చరిత్రలో, నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో కూడా ఏ దేశంలో కూడా ఏ పార్లమెంటు సభ్యుడు ప్రవర్తించని విధంగా ఇవాళ మన రాష్ట్రానికి చెందినటువంటి ఒక ఎంపీ ప్రవర్తించినటువంటి తీరు, ఎంత అసభ్యంగా ఇవాళ ఒక మహిళతో వీడియో కాల్లో మాట్లాడుతూ ఎంత అసభ్యంగా ప్రవర్తించాడో అది సాధారణంగానే దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ అవుతుంది. ఇవాళ అందుకనే ఇవాళ అది ట్రెండింగ్లో కూడా ఉంది. ఇక రెండోది, ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు మూర్తి గారు, ఇంత జరిగిన తర్వాత కూడా ఎందుకు వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చర్యలు తీసుకోకుండా ఎందుకు తాత్సారం చేస్తూ ఉన్నాడు అన్నది మీ ప్రశ్న. దానికి సమాధానం ఏంటంటే మూర్తి గారు, వైసీపీ నాయకులకు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి కానీ మహిళలంటే కనీస గౌరవం లేకపోవటం, మహిళల్ని ఒక ఆట వస్తువుగా చూడటం. ఎందుకు నేను ఈ మాట అంటూ ఉన్నానంటే, గత 3 సంవత్సరాలుగా జగన్ రెడ్డి ప్రవర్తించినటువంటి తీరు ఒక్కసారి గనక మనం గమనించినట్లయితే మూర్తి గారు, తప్పనిసరిగా జగన్ రెడ్డికి మహిళ అనేది ఒక ఆట వస్తువుగానే అతను భావిస్తాడని మనం అనుకోక తప్పదు. ఎందుకంటే గతంలోనే నేటి క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక మంత్రి అంబటి రాంబాబు, ఆయన ఒక్కసారి కాదు 2 సార్లు మహిళలతో ఏ విధంగా అసభ్యంగా మాట్లాడాడో అతని ఆడియో రికార్డ్స్ బయటకు వచ్చినటువంటి సందర్భంలో, ఒక మహిళని అంగట్లో దొరికేటటువంటి ఒక ఆట వస్తువుగా భావించినటువంటి అంబటి రాంబాబు, ఒక గంటకు వస్తావా అన్నట్టు మాట్లాడినటువంటి తీరు, అది బయటకు వచ్చిన తర్వాత కూడా ఏమాత్రం కూడా దానిని ఖండించకపోగా ఆ రోజున అతను ఒక సాధారణ ఎమ్మెల్యే, అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి క్యాబినెట్లో క్యాబినెట్ మంత్రి హోదా ఇచ్చి ఎప్పుడైతే క్యాబినెట్లో కూర్చోబెట్టాడో జగన్ రెడ్డి, అప్పుడే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆ రోజున అనుకున్నారు ఇతనికి కనీస గౌరవం లేదు, మహిళల్ని ఒక ఆట వస్తువుగా చూసేటటువంటి ఒక వ్యక్తిని అంబటి రాంబాబుని తీసుకొచ్చి క్యాబినెట్లో కూర్చోబెట్టుకున్నాడంటే ఏమనాలి మనిషిని అని చెప్పి ఆ రోజున మహిళలందరూ కూడా బాధపడ్డారు. దానికి ముందు అవంతి శ్రీనివాస్ అరగంట అరగంట అని చెప్పి ఒక మహిళతో ఆయన మాట్లాడినటువంటి తీరు, ఆ రోజున అతను క్యాబినెట్ మంత్రి అయినా కూడా అతనిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు, అటువంటి వ్యక్తిని తక్షణమే క్యాబినెట్ నుంచి రాజీనామా చేయించాల్సింది పోయి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకుండా అతన్ని క్యాబినెట్లోనే కొనసాగించారు. ఆ రకంగా 2 సార్లు ఒక క్యాబినెట్ మంత్రి తప్పు చేసినటువంటి సందర్భంలో అతన్ని క్యాబినెట్లోనే కొనసాగించారు, రెండోసారి మహిళలతో చులకనగా ప్రవర్తించినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి క్యాబినెట్ హోదా ఇచ్చి మంత్రివర్గంలో కూర్చోబెట్టుకున్నారు. కాబట్టి ఈ 2 సంఘటనలు చూసిన తర్వాత తప్పనిసరిగా జగన్ రెడ్డికి మహిళల పట్ల ఏమాత్రం కూడా గౌరవం లేదని అనుకోవాలి. రెండోది, ఇప్పుడు తెర మీద కనపడుతున్నటువంటి ఈ పోరంబోకు, ఈ పోరంబోకు గోరంట్ల మాధవ్, ఏ జగన్ రెడ్డికి తెలీదా? బీ ఫారం ఇచ్చే ముందు ఈ పోరంబోకు గురించి తెలియదా జగన్ రెడ్డికి? వీడు ఒక రేప్ కేసులో ముద్దాయన సంగతి తెలీదా? ఒక మహిళని రేప్ చేసినటువంటి ముద్దాయన సంగతి జగన్ రెడ్డికి తెలియదా అండి? వీడు ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి వీడి చరిత్ర. వీడు ఒక మహిళని రేప్ చేయటమే కాకుండా కర్నూలు జిల్లాలో ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆ మహిళతో ఆ మహిళని గర్భవతిని చేసి బిడ్డ జన్మించిన తర్వాత, ఆ మహిళ ఒక బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత అత్యంత కిరాతకంగా ఆ బిడ్డను తీసుకెళ్లి కాలువలో బారేసి ఆ బిడ్డని హతమార్చాడు. వీడు అటువంటి పోరంబోకు వీడు, అటువంటి వాడికి వీడు బీ ఫారం ఇస్తాడా? వీడు ఆ రోజున ఆ కేసులో వీడు దాదాపు 2-3 నెలల పాటు జైల్లో కూడా ఉన్నాడు. వీడు ఆ రోజున పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఎస్ఐగా ఉండి ఒక మహిళతో ఒక అక్రమ సంబంధం పెట్టుకుని ఆ బిడ్డని హతమార్చిన తర్వాత జైలుకి వెళ్ళినటువంటి దుర్మార్గుడు వీడు. వాడు ఎలక్షన్ అఫిడవిట్లో లేదా? ఏ చూడలేదా జగన్ రెడ్డి వాడి మీద ఏం కేసులు ఉన్నాయో చూడలేదా? ఏమి సెక్షన్ అండి? IPC 376 రేప్, IPC 302 మర్డర్, అటువంటి వాడికి వీడు ఎంపీ సీట్ ఇస్తాడా జగన్ రెడ్డి? దీనికి ప్రధాన కారకుడి వాళ్ళు నేను చెప్తా అన్నా మూర్తి గారు, ఇవాళ ఒక అవంతి కానీ ఒక అంబటి కానీ ఇవాళ ఒక గోరంట్ల మాధవ్ కానీ ఈ రకంగా మహిళల మీద మహిళలతో ఇంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటే దానికి ప్రధాన కారకుడు జగన్ రెడ్డి. అతను ఇచ్చినటువంటి అలసు వల్ల అతను ఇటువంటి పోరంబోకులందరినీ కూడా బీఫారాలు ఇచ్చి ఎంపీలు చేసి పార్లమెంట్లో కూర్చోబెట్టి ఈ 3 సంవత్సరాల కాలంలో ఎన్ని అఘాయిత్యాలు జరిగినా కూడా మహిళలపైన ఏ రకంగా కూడా స్పందించకపోగా
అటువంటి చర్యలకి పాల్పడిన వారిని అందలం ఎక్కిస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ వైసీపీ నాయకులందరూ కూడా బరితెగిస్తున్నారు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో గోరంట్ల మాధవ్కి ఎంత బాధ్యత ఉందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి కూడా అంతే బాధ్యత ఉంది మూర్తి గారు. రెండో పక్కన మీరు చూసినట్లయితే చాలా గొప్పగా దిశా చట్టం గురించి మాట్లాడతాడు ప్రతిసారి కూడా. ఏదో రాష్ట్రం మొత్తం దిశా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారంట. ఇవాళ ఒక నిమిషం మూర్తి గారు, దిశా యాప్ గురించి, ఎస్ఓఎస్ బటన్ గురించి మాట్లాడతాడు. ఏ మహిళకి ఏ ఆపద వచ్చినా ఎస్ఓఎస్ బటన్ నొక్కాలంట. ఇవాళ హిందూపురం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ ఎస్ఓఎస్ బటన్ నొక్కుతా ఉంది, నువ్వు చర్యలు తీసుకో, అరెస్ట్ చేయి గోరంట్ల మాధవ్ని. ఇవాళ నువ్వు తీసుకొచ్చినటువంటి దిశ యాక్ట్లోనే నువ్వు అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి దిశ యాక్ట్లోనే చాలా క్లియర్గా దానిలో కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఎవరైతే సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర మాధ్యమాల్లో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తారో వాళ్ళకి 2 నుంచి 4 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధిస్తానని చెప్పి చాలా గొప్పగా చెప్పావు కదా, ఏది ఇప్పుడు అమలు చేయి? నీ దిశ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి గోరంట్ల మాధవ్ని అరెస్ట్ చేయవయ్యా. ఇవాళ యాప్లు డౌన్లోడ్ చేసుకోమని ప్రజలకే పాఠాలు చెప్పడం కాదు, ఇవాళ మహిళలతో ఆ రకంగా అసభ్యంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి పట్ల నువ్వు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటావు? నువ్వు ఎందుకని ఇప్పటివరకు అతని పైన కేసు నమోదు చేయలేదు? ఎందుకని అతన్ని అదుపులోకి తీసుకోలేదండి? ఇవాళ ఫేస్బుక్లో కానీ ఇతర సోషల్ మీడియాలో మూర్తి గారు మీరు